జొన్నలు ఊదలు సామెలు కలిపి జావ ఇస్తాము. వీరు షుగర్ ఉన్నోళ్ళకు చాలా బాగా పనిచేస్తుంది. దాంట్లో వచ్చేసరికి వాము, మిరియాల పొడి, జీలకర్ర, ఇంగువ, శుంఠి మొత్తం కలిపి మిక్స్ చేయిస్తాం. ఎందుకంటే అరుగుదల కానీ హెల్త్ పరంగా కానీ ఎముకలకు బలము, ప్లస్ వేడి తగ్గిస్తుంది, షుగర్ ఉన్నోళ్ళకు బాగా పనిచేస్తుంది. ఉడకబెట్టిన మొలకలు వచ్చేసరికి ప్రతిరోజు హెల్త్ పరంగా వచ్చేసరికి ఉదయం 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. 5 గంటల నుంచి 9 గంటల వరకు మినిమం వచ్చేసరికి ఎంత హీనం వేసుకున్న 200 మంది 300 మంది కనుక తాగుతారు. పర్లేదు బిజినెస్ మాత్రం, ఎందుకంటే జాబ్ హోల్డర్స్ అయితేనే, వ్యాపారస్తులు అయితేనే ఉదయం పూట వస్తుంటారు కాబట్టి వాకింగ్కు వాళ్ళ వరకు బాగానే ఉంటుంది బిజినెస్. ఈవినింగ్ టైం ఏంటంటే వాళ్ళు రారు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు. పర్లేదు, బాగానే ఉంది. కూలిపాటు ఉంటుంది, ఒక 500 నుంచి 600 కూలిపాటు వరకు ఉంటుంది. మేము రెగ్యులర్గా మేము వాకింగ్కి వస్తాము. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అందరికి కూడా చాలామంది మెజారిటీ పీపుల్కి కూడా ఇప్పుడు డయాబెటీస్ అనేది, షుగర్ అనేది, ఇటువంటి జబ్బులు వస్తూ ఉన్నాయి. ఒక ఓల్డేజ్ ఇది కూడా, ఇటువంటిది కూడా ప్రజలు ఏంటంటే ఒక న్యాచురల్గా దొరికే ఒక ఫుడ్కి బాగా అలవాటు పడిపోయారు. ఈ దీనివల్ల ఆరోగ్య రక్షణ కూడా జరుగుతుంది. మనకి ఇక్కడ మన బ్రదరు చాలా కాలం నుంచి వస్తున్నాము. తను ఇక్కడ ఇవి రాగి జావ, జొన్న జావ, ఇవి మిల్లెట్స్, ఇవి కూడా స్పోకుడు మిల్లెట్స్, ఇవి కూడా చాలా కాలం నుంచి అమ్ముతున్నాడు. దీనివల్ల చాలా తక్కువ అమౌంట్ మాకు చాలా తక్కువ, రీసెంట్గా ఒక 5 రూపాయలు పెంచారు. కానీ చాలా కాలం వరకు కూడా అతను 10 రూపాయలకే మనకి ఆరోగ్య రక్షణ కోసం చాలామందికి సప్లై చేస్తున్నాడు. ప్రజల రక్షణ కోసం కాఫీలు, టీలు చాలామంది మానేసి ఇవి జ్యూస్తా ఇవి తాగటం అలవాటు చేసుకున్నారు. దీనివల్ల ఇతను ఒక ఇన్స్పిరేషనల్గా, ఇతను ఆరోగ్య పరిరక్షణకి ఇతను చేసే ఎఫర్ట్ వల్ల కొంతమంది కూడా పక్కన కూడా ఇటువంటివి కొన్ని వెలిసినాయి. కానీ ఇతను చాలా కాలం నుంచి కూడా ఒక సర్వీస్ మోటివే అనుకోవచ్చు. దీని మీద వచ్చే ఆదాయం ఎంత ఉంటుందో కూడా చాలా మనం ఎస్టిమేషన్ చేయొచ్చు. గ్లాసు వచ్చి 10 రూపాయలు 15 రూపాయలు లేక అమ్ముతున్నాడంటే అతను లాభాపేక్ష కాకుండా కూడా ఒక మంచి ఆరోగ్య రక్షణకు కూడా ఇతను దోహదపడుతున్నట్టుగా మేము చాలా అప్రిషియేట్ చేస్తున్నామండి. ఇది అందరు కూడా ఈ ఆరోగ్య సూత్రాలను పాటించి మనకు వచ్చే ఈ ఫుడ్లో ఉన్న కలితీ ఇవన్నీ కూడా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇక ఆరోగ్య సమస్యలు చాలా అవుతున్నాయి. వచ్చే మీగర శాలరీస్ తోటి ఈ ఆరోగ్య సమస్యలకి మనం స్పెండ్ చేయాలంటే మన ఇన్కమ్ అంతా దానికే వెళ్తుంది. కాబట్టి ఇటువంటి ఆరోగ్య సూత్రాలకి ఇది మంచి చక్కటి జ్యూస్గా నేను భావిస్తానని